మోహన్ బాబు గారు నిజానికి మొదటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చిన హీరో. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఆయన పేరు ఖచ్చితంగా 5వ స్థానం 6వ స్థానంలో చెప్పుకోవాల్సిన హీరో. కానీ అటువంటిది ఆయన ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీలో ఉన్నారు, ఆయన ఎందుకు అందరికీ లీగల్ నోటీసులు పంపించాల్సి వచ్చింది, పరువు నష్టం దావా కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, దీనికి కారణం ఎవరు, అసలు మోహన్ బాబు సినిమా రిలీజ్ అయితే ఒకప్పుడు కలెక్షనింగ్ అనే పేరు ఉన్నది, ఇప్పుడు కాస్త రోజుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు కూడా టికెట్ల రూపంలో రావట్లేదు, దీనికి కారణం ఎవరు, దీనికి చేసింది ఎవరు అనేది కొంచెం లోతుగా ఒక 2-3 నిమిషాల పాటు డిస్కస్ చేయాల్సిన అంశం. సో ఇప్పుడు నిన్న జరిగింది ఏంటంటే, మోహన్ బాబు గారు దాదాపుగా 10 డిజిటల్ మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. తన పరువు, తనను ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారని, తన సినిమాని ట్రోల్ చేస్తున్నారని 10 కోట్లు పరువు నష్టం దావా కింద అందరికీ పంపించారు. దీన్ని కూడా ఇప్పుడు ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఆయన ఒకటి ప్రేక్షకుల నుంచి ఆశిస్తే ప్రేక్షకులు ఆయన్ని ఇంకో రకంగా ట్రీట్ చేస్తున్నారు. సో అంటే షాక్ మీద షాక్లు వచ్చినట్టు. సో దీన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, నిజానికి మోహన్ బాబు గారు కష్టపడి పైకి వచ్చారు, టాప్ పొజిషన్లో ఉన్నారు, కాకపోతే ఆయన పెంపకం ఏదో పండిత పుత్ర పరమసుంఠ అంటారు కదా, ఆ టైప్లో మోహన్ బాబు గారికి ప్రధానంగా మైనస్గా మారింది వాళ్ళ పిల్లలే. మంచు విష్ణు గారు హీరోగా నిలదొక్కోలేదు, ఆయన ఏం మాట్లాడతాడో కూడా ఆయనకు అర్థం కాదు, ఆయన మాట్లాడేదానికి ప్రేక్షకులకు కూడా అర్థం కాదు, ఈజీగా ట్రోల్ అయిపోతారు. అలాగే మంచు లక్ష్మి గారు, ఆమె అది అమెరికాలో చదువుకున్నారు, అమెరికాలో జాబ్ చేశారు, ఆమె లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ అలా ఉంటుంది, ఆమె కూడా ఈజీగా సోషల్ మీడియాకు దొరికిపోతారు. మోహన్ బాబు గారి స్థాయిని దిగదార్చుతుంది ఇప్పుడు నిలకడలేని వ్యక్తిత్వం, వాళ్ళలో వాళ్ళకు పొగుడుకోవడం, వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు, ఇంకెవరు చెయ్యక్కర్లా. అతిశయోక్తులు మాట్లాడడం, క్రమశిక్షణ పేరిట ఎదుటి వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం, ఇవన్నీ కూడా మంచు ఫ్యామిలీకి అలవాటైపోయినాయి. దీన్ని ప్రేక్షకులందరూ తట్టుకోవాలి, ఎంకరేజ్ చేయాలంటే ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఒప్పుకోరు కదా. ఎంత కష్టపడి పైకి వచ్చినా సరే ఎదిగుండే కొద్దీ ఒదిగుండాలి, ఏదో నా మాటే అందరూ వినాలి, నేనే అందరినీ శాసించాలి, ఇండస్ట్రీ మొత్తం నా చేతిలో ఉండాలి, నేను నిర్మాతగా చేసే, దర్శకుడిగా చేసే, 100ల సినిమాలు చేసే 60 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నా అంటే కుదరదు. ఈ సోషల్ మీడియా యుగం దాన్ని యాక్సెప్ట్ చేయదు. సో ఎక్కడవక్కడ తెంపేస్తారనమాట. అందుకు ఇప్పుడు మంచు ఫ్యామిలీ వీళ్ళందరికీ లీగల్ నోటీసులు ఇచ్చినప్పటికీ, వీళ్ళందరి నుంచి పరువు నష్టం దావా రాబట్టాలని ప్రయత్నాలు చేసినప్పటికీ, అక్కడ ప్రేక్షకులు ఈ డిజిటల్ మీడియా తప్పు ఒక 10 or 20% మాత్రమే కనిపిస్తుంది, ఈ మంచు ఫ్యామిలీ తప్పే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు కందుకూరు వీరేశలింగం పంతులు అనేది కూడా ఆయన మంచు విష్ణు గారు పలకలేకపోయారు, దాన్ని ఒక 15 రోజుల పాటు ట్రోల్ చేశారు. అంటే ఆయన తప్పు పలికాడు కాబట్టే కదా వాళ్ళు ట్రోల్ చేశారు. అలాగే మోహన్ బాబు గారి యాక్షన్ విషయంలో, మోహన్ బాబు గారు ఓవర్ యాక్షన్ విషయంలో కానీ వీళ్ళ తప్పుకు దొరికారు కాబట్టే ట్రోల్ చేశారు, లేనిదేమి క్రియేట్ చేసి ఏ ఒక్కరు కూడా ట్రోల్ చేయట్లా. సో ఇది కోర్టుల ముందు నిలబడే అవకాశం లేదు. మీకు గుర్తుండే ఉంటే సమంత విషయం తీసుకోవచ్చు, సమంత నాగ చైతన్య విడాకుల సమయంలో కూడా సమంతాన్ని కించపరుస్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ కేసులను అంత సీరియస్గా తీసుకోలేదు. ఒక మన దేశంలో నిజానికి మహిళలకు ఎంతో కొంత శక్తి ఉంటుంది, వాళ్ళకి కాస్త గౌరవపూర్వకంగా ఎక్కువ ఉంటుంది, అటువంటిది సమంత కేసే నిలబడినప్పుడు ఈ మోహన్ బాబు కేసు ఎంతవరకు నిలబడుతుంది. సో ఇది కూడా ప్రేక్షకుడు షాక్ ఇచ్చినట్టే కోర్టులు కూడా షాక్ ఇస్తాయనేది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. అంటే నాకు తెలిసిన లీగల్ పాయింట్ల ప్రకారం, నేను కొంతమంది న్యాయమూర్తులు న్యాయవాదులతో మాట్లాడిన దాని ప్రకారం అయితే ఈ కేసు నిలబడే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన దానికే వీళ్ళు ట్రోల్ చేశారు, బహుశా కట్టడి చేస్తే చేస్తారంతే. సో అందుకే ఒకవైపు సినిమా ఫెయిల్యూర్తో ఆ ఇబ్బందులు, ట్రోలింగ్తో ఆ ఇబ్బందులు, ఇప్పుడు కొత్తగా వాళ్ళు లీగల్ నోటీసులు పంపించి వాళ్ళకు వాళ్ళు ఇబ్బందులు తెచ్చుకోవడం, ఇలా 3 రకాలుగా కూడా మంచు ఫ్యామిలీ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.